తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల పథకం అమలుకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. దరఖాస్తుల కోసం ఉదయం నుండే ప్రజలు బారులు తీరారు. క్యూ లైన్ లో నిలుచొని దరఖాస్తులు సమర్పిస్తున్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసేలా అడుగులు వేస్తున్న ప్రభుత్వం అభయహస్తం పేరుతో 5 గ్యారంటీ పథకాల అమలుకు రెడీ అయింది. దీనికోసం ఇవాటి నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే కొన్ని చోట్ల దరఖాస్తులు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండే క్యూ లైన్లలో వేచి ఉన్నప్పటికీ దరఖాస్తులు అందలేదని ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్ మలకపేట ప్రజాపాలనలో 6 గ్యారంటీల కేంద్రాల్లో దరఖాస్తు పత్రాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటలకే పెద్ద సంఖ్యలో ప్రజలు కేంద్రాలకు చేరుకున్నారు. దరఖాస్తు పత్రాలు లేకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. ఇదే అదనుగా జిరాక్స్ కేంద్రాల్లో దరఖాస్తుల పత్రాల్ని 10 రూపాయలకు అమ్ముతున్నారు. అయితే జిరాక్స్ తీసిన దరఖాస్తులు తీసుకోబోమని అధికారులు చెప్పడంతో ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు. గృహలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, చేయూత పథకాలకు చెందిన దరఖాస్తులు స్వీకరించనుంది ప్రభుత్వం. యువ వికాసం తప్ప 5 గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్ధం చేసింది. ప్రతి గ్రామం మున్సిపాలిటీ డివిజన్లో సభలు పెట్టి దరఖాస్తులు స్వీకరించనున్నారు అధికారులు. సభలు 2 సెషన్స్లో నిర్వహించాలని అధికారులకు సూచనలు చేసింది ప్రభుత్వం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టుగా తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ గ్యారంటీ పథకాలతో పాటు ప్రత్యేకంగా మరో కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లో రేషన్ కార్డ్, ఇతర సమస్యలకు చెందిన దరఖాస్తులు స్వీకరించబోతోంది సర్కార్. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది 6 గ్యారంటీల పథకానికి. దీనికి అమలుకు దరఖాస్తుల స్వీకరణ కూడా జరుగుతోంది. దరఖాస్తుల కోసం ఉదయం నుండే ప్రజలు బారులు తీరారు. క్యూ లైన్లో నిల్చొని ఉదయం 8 గంటల నుండి కూడా వాళ్ళంతా కూడా క్యూ లైన్లో ఉన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అభయహస్తం పేరుతో 5 గ్యారంటీల పథకాల అమలుకు రెడీ అయింది. దీనికోసం ఇవాటి నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే కొన్ని చోట్ల దరఖాస్తులు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కొండల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కొండల్, మరి దరఖాస్తులు అందని వాళ్ళ పరిస్థితి ఏంటి? జిరాక్స్ కూడా తీసుకోమంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా మరోసారి అవకాశం కల్పిస్తారా? ఖచ్చితంగా, ఈ రోజు నుంచి మొదలుకుంటే జనవరి 6 వరకు కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈరోజు దరఖాస్తు చేయలేకపోయినప్పటికీ కూడా రేపు చేయలేకపోయినప్పుడు ఆందోళన అవసరం లేదన్నది ప్రభుత్వం నిన్న దీనిపైన చాలా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈరోజు ఒకవేళ ఈరోజు మినహాయిస్తే 6 వరకు కూడా అప్లై చేయలేకపోయిన వాళ్ళు కూడా దాని తర్వాత కూడా అప్లికేషన్లు సబ్మిట్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించాం. గ్రామ పంచాయతీలో సెక్రటరీ, విలేజ్ సెక్రటరీ ఉంటాడు, అదేవిధంగా సర్పంచ్ ఉంటారు, వీళ్ళందరూ నేతృత్వంలో అక్కడ కూడా కౌంటర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ రోజు నుంచి జనవరి 6 వరకు ప్రతిరోజు 2 సభలు ఉంటాయి, ఉదయం 8 నుంచి 12 వరకు, అదేవిధంగా 2 నుంచి 6 వరకు ఉంటాయి. కాబట్టి ఈ 2 సభల్లో ఒకవేళ ఈరోజు తొలి రోజు కాబట్టి ఒకవేళ కొంత సమయానికి అనుకూలంగా అక్కడికి అప్లికేషన్ ఫామ్ అందకపోయినా, ఒకవేళ ఈరోజు వీలు కాకపోయినా, ఈరోజు ఊరికి దూరంగా ఉండి రాలేకపోయినప్పటికీ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జనవరి 6 వరకు చేసుకోవచ్చు, దాని తర్వాత కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా ఎవరు ఆందోళన పడవద్దు అన్నది ప్రభుత్వం చెప్తూ వస్తుంది. మొత్తానికి ఈ ప్రజాపాలన కార్యక్రమం ఈరోజు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,629 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 3,626 వార్డుల్లో కూడా ఈ గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించబోతున్నారు కాబట్టి అక్కడికి వచ్చి ప్రజలకు ఏర్పాట్లు కూడా చేశారు. ఒకవేళ కొన్ని చోట్ల సకాలంలో అప్లికేషన్ ఫామ్ చేరలేకపోయినప్పుడు కూడా ఆందోళన అవసరం లేదన్నది ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఈరోజు చేయలేకపోయినప్పుడు కూడా రేపైనా చేసుకోవచ్చు, లేదంటే జనవరి 6 వరకైనా చేసుకోవచ్చు. అది వీలు కాకపోతే 6 తర్వాత గ్రామ సభల్లో కూడా, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కూడా ఇచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఆందోళన పదాలని అవసరం లేదన్నది ఉంది. ఇప్పుడు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అయితే ప్రజాపాలన కార్యక్రమాన్ని అయితే అందరూ ఇన్ఛార్జ్ మంత్రుల సారథ్యంలో కార్యక్రమం అయితే ప్రారంభమైంది.
కొండల్ దరఖాస్తులో ఏమేమి ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఏమైనా గుర్తింపు కార్డులు వంటివి కూడా ఏమైనా తీసుకువెళ్లాల్సి ఉంటుందా? ఈ మేరకు ప్రజలకు ఏమైనా ముందే దిశానిర్దేశాలు చేశారా, అధికారులు ఏమైనా చెప్పారా? దీనికి సంబంధించి ఆధార్ కార్డు, అదేవిధంగా ఫోటో, రేషన్ కార్డు, ఈ మూడు ఉంటే మూడు ఆ కాలంలో ఏదైతే ఆ అప్లికేషన్ ఫామ్లోనే ప్రత్యేకంగా కాలం ఉంటుంది, ఆ కాలంలో వీటికి సంబంధించిన నెంబర్స్ను ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు తాము ఏ పథకానికి అర్హులం అన్నది, ఏ పథకాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు అన్నది కూడా వాళ్ళకి స్పష్టత ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మహాలక్ష్మికి సంబంధించి పథకానికి వాళ్ళ అర్హులు అయితే మహాలక్ష్మి పథకానికి అప్లై చేసుకున్నట్టయితే ఆ మహాలక్ష్మి ఎవరైతే పేరు, గృహిణి పేరు ఉంటుంది, దాంతోపాటు ఆధార్ కార్డు నెంబరు, రేషన్ కార్డు నెంబరు, అదేవిధంగా ఫోటో ఫిక్స్ చేయడంతో పాటు మహాలక్ష్మిలో 2500 నగదుతో పాటు 500 గ్యాస్ సిలిండర్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ సంబంధిత గ్యాస్ కనెక్షన్ ఏ కంపెనీకి సంబంధించింది అన్నది కూడా వాటికి సంబంధించిన నెంబర్ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రైతు భరోసాకు వచ్చినప్పుడు కూడా రైతు భరోసాకు ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుందో ఆ రైతులకు సంబంధించిన ఆ పట్టాదారు పాస్ పుస్తకాన్ని దాంట్లో నెంబర్ను యాడ్ చేయాలి. దాంతోపాటు వాళ్ళు కౌలు రైతులా లేదంటే పట్టాదారు రైతులా అన్నది కూడా కాలం ఉంటుంది కాబట్టి దాంట్లో వాటిని టిక్ చేయాలి. ఇట్లా ప్రతి స్కీమ్కు సంబంధించి కూడా దాంట్లో క్లియర్గా కాలమ్స్ ఉంటాయి, వివిధ కాలమ్స్ ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగానే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు, ఫోటో అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఒకవేళ రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి రేషన్ కార్డుకి అప్లై చేసుకునే వాళ్ళు అనుకోండి, లేదంటే వాళ్ళకి ఏ ఇతరత్ర సమస్యలు, భూ సమస్యలు ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా ప్రభుత్వానికి ఇదే ప్రజాపాలన కార్యక్రమంలో అర్జీలు ఇచ్చుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికోసం ఒక ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రజావాణిలో ఇలాంటి దరఖాస్తులన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజావాణి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్న పూలే భవన్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వారానికి 2 రోజుల పాటు మంగళ శుక్రవారాల్లో మాత్రమే ఇక్కడ నిర్వహిస్తున్నారు. కాబట్టి జనం ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది, జనం సమస్యల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట వినేందుకు, వాళ్ళ అర్జీలు తీసుకునేందుకు ఈ ప్రజాపాలన కార్యక్రమం తీసుకున్నాం అనేది ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంటుంది కాబట్టి ఈ వారం రోజుల పాటు ఆయా కౌంటర్స్ ఏదైతే ఎక్కడైతే గ్రామ సభలు ఉంటాయో అక్కడే ప్రత్యేకంగా వారికి ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేసింది కాబట్టి వారికి అక్కడ వాళ్ళు దానికి సంబంధించిన దరఖాస్తులు కూడా అక్కడ సబ్మిట్ చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. మొత్తానికైతే ఎక్కడ కూడా ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లడం కాన్సెప్ట్ కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్తుంది కాబట్టి అక్కడ వారికి ఉన్న సమస్యలు అనుకోండి, వారికి కావాల్సిన అవసరాలు అనుకోండి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అంశాలు అనుకోండి, అవన్నీ కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఇచ్చుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఓకే కొండల్, ఇక మలక్పేటలో మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు, మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. కిరణ్, అక్కడ ఎంతమంది క్యూ లైన్ లో ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు, దరఖాస్తు అన్ని కూడా ఫిల్ చేసుకుని వచ్చారా, వాళ్ళకు పూర్తి అవగాహన ఉందా? కృప, కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వారు ఇచ్చిన ఆరోగ్య గ్యారంటీని దశల వారీగా అమలు చేసేందుకు ఈ రోజు నుంచి కూడా ప్రజాపాలన పేరుతో కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఇటు లబ్ధిదారుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 6 దరఖాస్తులకు సంబంధించి కూడా ఇప్పటికే ఈరోజు నుంచి కూడా 6 జనవరి వరకు కూడా ఈ కార్యక్రమం ఉండబోతున్న నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా పెద్ద సంఖ్యలో 6 గ్యారంటీలకు సంబంధించిన లబ్ధిదారులంతా కూడా దరఖాస్తు చేసుకునేందుకు బాలుదీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ఉదయం 6 గంటల నుంచి కూడా లబ్ధిదారులంతా కూడా ఇటు జిహెచ్ఎంసీ సర్కిల్ వాడలేదు, ఎక్కడైతే కౌంటర్లు ఏర్పాటు చేశారో అక్కడికి చేరుకొని కూడా వారి సంబంధ దరఖాస్తులు కూడా ఫిల్అప్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణలో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే కూడా జిహెచ్ఎంసీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొంత లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ 2 రోజుల ముందు నుంచి కూడా ఈ దరఖాస్తుల సేకరణ సంబంధించి కూడా కసరత్తు చేస్తామంటూ అధికారులు చెప్పారు. కానీ జిహెచ్ఎంసీ పరిధిలో చాలా చోట్ల కూడా అందుకు సంబంధించిన దరఖాస్తులు లేకపోవడంతో కూడా గంటల తరబడి లబ్ధిదారులంతా కూడా క్యూలో నిలబడి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే నేను మలక్పేట వద్ద ఉన్న చూసుకోవచ్చు, ఉదయంతో పోల్చుకుంటే కూడా దరఖాస్తు ఫామ్ లేకపోవడంతో కూడా కొంతమంది మాత్రమే తమ లబ్ధిదారులకి దరఖాస్తు చేసుకునేందుకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక జిహెచ్ఎంసీ పరిధిలోని అన్ని వార్డులలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులు 28 నుంచి కూడా జనవరి 6 వరకు స్వీకరిస్తామని చెప్పింది. అందుకు సంబంధించి 2 రోజుల ముందు నుంచి కూడా ఎక్సర్సైజ్ చేసింది. ప్రతి వార్డులో ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేసిన అందుకు సంబంధించిన దరఖాస్తుల ఫామ్లు కూడా అందజేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కూడా చాలా వార్డులలో ముఖ్యంగా కౌంటర్ల వద్ద కూడా పత్రాలు లేకపోవడంతో కూడా లబ్ధిదారులంతా కూడా ఆశతో వచ్చి వెనుదిరిన పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు కొంతమంది లబ్ధిదారులు కేవలం 6-5 కౌంటర్లు ఏర్పాటు చేసి కేవలం 100 ఫామ్లను ఏర్పాటు చేయడంతో కూడా వందల సంఖ్యలో లబ్ధిదారులంతా కూడా ఆశగా తమ ఆరు గ్యారెంటీల పథకాలను అమలు చేసుకునేందుకు అందులో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చి చివరికి ఇక్కడ ఫామ్స్ లభించకపోవడంతో వెనుదిన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు తెలంగాణ వ్యాప్తంగా 95 లక్షల మందికి సంబంధించిన రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. వీరంతా కూడా ఈ 6 గ్యారెంటీల పథకానికి సంబంధించి కూడా లబ్ధిదారులే. కాబట్టి ప్రస్తుతానికైతే చాలా చోట్ల కూడా మిగతా జిల్లాలతో పోల్చుకుంటే కొంత జిహెచ్ఎంసీ పరిధిలో కూడా కొంతమంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పీడిఎఫ్ ఫామ్ సంబంధించి స్థానిక జిరాక్స్ సెంటర్కు వదిలి కాపీలను జిరాక్స్ తీసుకున్నా కానీ ఇక్కడికి వాటిని అనుమతించకపోవడంతో తిరిగి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ప్రజాపాలన సందర్భంగా లబ్ధిదారులకు సంబంధించి ముఖ్యంగా ఈ దరఖాస్తు ఫామ్కి వచ్చే వారికి కొంత ఫామ్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎలాంటి ఫామ్స్ ఇవ్వకపోవడంతో కూడా చాలా మంది లబ్ధిదారులు నేరుగా జిరాక్స్ సెంటర్ల వద్దకు వెళ్ళి కూడా కొన్ని ఫామ్స్ జిరాక్స్ చేసుకున్నారు. కానీ ఈ సెట్లకు సంబంధించి కూడా స్థానిక అధికారులు అనుమతించకపోవడంతో కూడా ప్రస్తుతానికైతే ఫిల్అప్ చేసి గంటల తరబడి క్యూ లైన్ లో వెయిట్ చేసి కూడా ప్రస్తుతానికైతే నిరాశతో వెనుదిరిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? 8:30 अभी क्या बोलने का है? कुछ तो बोलना है. 8:30 को आ गए हम, फॉर्म फिलअप हो गया, हमारा सेगमेंट भी हो गया, अब हम घर को जा रहे हैं. क्या बोल रहे ऑफिसर? क्या बोल रहे हैं ऑफिसर? हम बहुत अच्छे हैं, बहुत कुछ भी ना बोल रहे ऑफिसर. सब अच्छा सा फॉर्म फिलअप करके दे रहे हैं, सब चीज कर रहे हैं, हर चीज की सहूलत दी है बलाला सर. ऐसा कुछ भी नहीं है, ముసల్మాన్ హో హిందూ రో సోబ్ రో సబ్కు అచ్చా దేఖ్నా ఇన్ లోగ్ ఆకే యహాన్ పర్. మరికొంతమంది ఉన్నారు అమ్మా, చెప్పండి మీరు ఎన్ని గంటలకి ఫామ్ ఫిల్అప్ చేసేందుకు వచ్చారు? ఏంటి, నేను 7 గంటలకు వచ్చి నిలబడ్డా, ఇవరకు ఏది ఫామ్ లేదు, అయిపోయినాయి అంటే చెప్తున్నావు సార్? ఎంత సేపు నిలిచి ఉండాలి? ఇస్తామంటున్నా కానీ ఇస్తలేదు. 7 బజే కాకే టైరే కబుదే ఫామ్ కథమోగా బోల్రే కితే సేపు. అధికారులు ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నాం, ఫామ్ కథమోగా చెల్లే జావు బోల్రే. పోయారని పాములు లేవు పోనీ అని అంటున్నారు. పొద్దుగాలు వచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు, మరి లేని వాళ్ళు ఏం చేయాలి? ఏ టైం దగ్గర కూర్చోవాలి? అందరికి ఇవ్వాలి, ఇస్తే వెళ్ళకపోతే బంద్ చేసుకోవాలి. మిమ్మల్ని వచ్చి మేము కూర్చోవాలి, పళ్ళు విడిచి పెట్టుకొని. నేను పొద్దుగాల 6 గంటలకు వచ్చిన్నాను. నేను నాకు ఏం లేదు, నాకు రాజు ఆధారం లేదు, నాకు నాకు పిల్లం పిల్లలు ఇవ్వలేరు అన్నాదం. నేను చూసుకోవచ్చు కొందరు వందల మంది సంబంధించిన లబ్ధిదారులు అంతా వస్తున్నారు. కానీ కేవలం ఒక్కొక్క కౌంటర్ వద్ద కూడా 50 నుంచి 100 మంది సంబంధించిన ఫామ్లను ఏర్పాటు చేశారు. కానీ దీనికి సంబంధించి కసర ఈ దరఖాస్తుల కార్యక్రమం సంబంధించి కూడా 2 రోజుల ముందు నుంచి కూడా స్థానిక సంబంధించిన అధికారులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఏర్పాటు చేశారు. ప్రతి వార్డులలో ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేసినందుకు సంబంధించి కౌంటర్లో లెక్కకు మించి సంబంధించిన దరఖాస్తుదారులు వస్తే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని వేల సంఖ్యలో ఫామ్స్ను సిద్ధం చేసి ఉంచాలని చెప్పారు. ఎందుకంటే ఫామ్ దరఖాస్తు కౌంటర్ల వద్ద కూడా ప్రత్యేకంగా తాము ఫామ్ సిద్ధం చేస్తామంటూ ముందే చెప్పిన నేపథ్యంలో కూడా కేవలం లబ్ధిదారులంతా జిరాక్స్ తో పాటు ఆధార్ కార్డు సంబంధించిన సెట్లు మాత్రమే జిరాక్స్ తీసుకుని వచ్చారు పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా కేవలం 100 దరఖాస్తులు మాత్రమే అటు ఆఫీసర్లు ఇవ్వడంతో కూడా కొంత ఆశతో వచ్చాము. ఈరోజు మొదటి రోజు కాబట్టి దరఖాస్తు చేసుకునేందుకు వచ్చాం, కానీ ఇక్కడ ఫామ్స్ లేకపోవడంతో కూడా తీవ్ర నిరాశతో వెనుదిరుగుతాం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఈ ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి కూడా అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా నోడల్ అధికారులు నిర్వహించింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిస్థితి, ఎందుకంటే కొంత జిహెచ్ఎంసీలో వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత ఎక్కువగా ఉంటారు. అందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు మొదటి రోజే కొంత ఆసక్తి చూపుతారు. కాబట్టి ప్రస్తుతానికైతే అందుకు సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతానికైతే ఫీల్డ్లో కొంత దరఖాస్తుల ఫామ్ లేకపోవడంతో కూడా లబ్ధిదారులు ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ కార్యక్రమానికి సంబంధించి 6 జనవరి వరకు ఉన్నా కానీ మొదటి రోజే కొంత దరఖాస్తుదారులు పోటెత్తడంతో కూడా కొంత గందరగోళ పరిస్థితులు అయితే చాలా చోట్ల జిహెచ్ఎంసీ పరిధిలో మనకైతే కనిపిస్తున్నాయి. కృపా ఓకే కిరణ్. హైదరాబాద్ చందానగర్ ఈ సేవా కేంద్రం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. దరఖాస్తులు ఇవ్వటం లేదని ప్రజలు ఆందోళనకు దిగారు. ఉదయం నుండే ఈ సేవా కేంద్రం దగ్గర బారులు తీరారు ప్రజలు. ఇప్పటి వరకు దరఖాస్తు ఇవ్వలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్యూలో ఉండాలంటూ వారికి విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు.
రాష్ట్రంలో దరఖాస్తుల కొరత కారణంగా ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే దరఖాస్తుల్ని ఇంకా తీసుకొచ్చేందుకు అటు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మళ్ళీ దరఖాస్తుల స్వీకరణ 6 గంటల వరకు ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు.